చిన్న పరిస్థితి మనం చూసాం. కాస్త ఎక్కడ చిన్న హోల్డ్ అయిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. కానీ కౌంటింగ్ కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ షురు అయిన తర్వాత దానికి సంబంధించి ఆ జోరు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 21 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించి 36 స్థానాల్లో 25 స్థానాల్లో ఐఎన్డీఐఏ 25 స్థానాల్లో ఐఎన్డీఐఏ 11 స్థానాల్లో ఎన్డీఏ జోరు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో ఎవరికి మద్దతుగా నిలిచారనే అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ కొనసాగుతుంది. ఒకసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన విషయం మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ షురు అయింది, ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ సత్యన్, మొత్తం మీద అయితే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైతే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అధికారులందరూ కూడా అదే లోపలికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా మనం ఇక్కడ నుంచి విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా అధికారులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో అయితే ఉన్నారు. మనకు అందుతున్న తాజా ట్రెండ్స్, ముందు ఎన్డీఏ కూటమికి దాదాపుగా 32 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే ఇండియా కూటమి దాదాపుగా 22 స్థానాల్లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ వస్తే టీడీపీ కూటమి 12 స్థానాల్లో లీడింగ్లో కనపడుతుంది. మరోవైపు వైసీపీకి సంబంధించి చూసుకుంటే 7 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు ఒక ఇన్ఫోర్మ్ అయితే వస్తుంది. లోపలికి అనుమతించడానికి కొద్దిగా విడతల వారీగా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు ఎక్కడ ఒక్కసారి నెంబర్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 175 స్థానాల్లో 41 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. 7 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించి ఎన్డీఏ 11 స్థానాల్లో ముందంజలో ఉంటే ఐఎన్డీఏ అంటే కూటమి ఇండియా కూటమి 25 స్థానాల ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆ ఓటింగ్ సరళి మనం చూస్తున్నాం, ఎలా ఓటేశారు అనేది క్లియర్ కట్ గా మనకి అర్థమవుతుంది. ఈ ట్రెండ్ అనేది దాదాపుగా మనకి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. 51 స్థానాలకు సంబంధించి మీరు చూస్తే 43 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంటే ఇటు 10 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇండియా జోరు కొనసాగుతోంది. 59 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు ట్రెండ్స్ లో ఐఎన్డీఐఏ 38 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. 42 స్థానాలు ఎస్ 4 స్థానాలు పెరిగిన పరిస్థితి. అలాగే ఎన్డీఏ 30 స్థానాలు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 43 స్థానాలు కూటమి, 50 స్థానాల్లో కూటమి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ 10 స్థానాల్లో 51 తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి హాఫ్ సెంచరీ కొట్టేసింది ఎన్డీఏ. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి హాఫ్ సెంచరీ కొట్టేసింది. అలాగే వైసీపీ 12 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక ఐఎన్డీఏ ఇండి కూటమి కూడా హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉంది. ఇంకొక స్థానం తెలుగుదేశం పార్టీకి సంబంధించి 56 తెలుగుదేశం పార్టీ కూటమి 56 స్థానాల్లో ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు 55కి వచ్చింది వైసీపీ 12 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక అలాగే 56 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ముందంజలో ఉంది, 12 స్థానాలతో వైసీపీ ఆ తర్వాత స్థానంలో ముందంజలో ఉన్న పరిస్థితి. ఎస్, హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది ఇండియా కూడా. 52 స్థానాలకు సంబంధించి ఇండి కూటమి హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. ఇక ఎన్డీఏ 41 స్థానాలను ముందంజలో ఉన్న పరిస్థితి అంతా అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. కానీ ఆ డిఫరెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇండియా ఐఎన్డీఏ 61 స్థానాలు ముందంజలో ఉంది, ఎన్డీఏ 41 స్థానాలు. జనసేనకు సంబంధించి ఒక్క స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పామరు నియోజకవర్గం బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు టీడీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా 117 ఓట్ల లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండియా జోరు పెరుగుతోంది. అదర్స్ 5 స్థానాల్లో ఇక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటు వైసీపీకి సంబంధించి 15 జనసేన 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఎస్, 3 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మొత్తం 79 స్థానాలకు సంబంధించి 64 టీడీపీ కూటమి, 64 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 15 స్థానాల్లో జనసేన, 3 స్థానాలు వైసీపీ, 15 స్థానాలు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కూటమి 72 స్థానాలకు ఎగబాకింది, వైసీపీ 18 స్థానాలకు పరిమితమైన విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తం అయితే మాత్రం బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెంబర్స్ మాత్రం చాలా వేగంగా మారుతున్నాయి. కూటమి 72 స్థానాలకు ఎగబాకింది, ఇక వైసీపీ 18 స్థానాలకు సంబంధించి ఎగబాకినట్టుగా తెలుస్తుంది. అయితే ముందంజలో ఉన్నాయి రెండు కూడా. కానీ ఈ నెంబర్స్ కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇక ఆ కూటమికి 69 తెలుగుదేశం పార్టీ జనసేన 4 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
76 కూటమి 76 సీట్లలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 18 స్థానాల్లో ముందంజలో ఉంది అనేది మనకు అందిన సమాచారం. తెలుగుదేశం పార్టీ